మంత్రతంత్ర విద్యలతో ఏదో టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఏమైనా మంత్రతంత్రాలతో అధికారంలోకి వచ్చామా? ప్రజా ఉద్యమాల ద్వారా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీకు అలవాటు మతం కులం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి రక్త చరిత్ర మీది. ఇవాళ బనారస్ యూనివర్సిటీలో, ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉన్న బనారస్ యూనివర్సిటీలో భూత వైద్యంలో కోర్సు ప్రారంభించిన ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని. బహుశా మీ అందరికి తెలుసో లేదో, భూత వైద్యంలో సర్టిఫికేట్ కోర్సు, ఇది సిలబస్, 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ భూత వైద్య విజ్ఞాన్. ఇది బనారస్ యూనివర్సిటీలో సిలబస్ పెట్టింది, భూత వైద్య విద్యను నేర్చుకోవాలని. దీనికి 50,000 రూపాయల ఫీజు, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని అధికారికంగా, ఏది డబుల్ ఇండియన్ గవర్నమెంట్ కదా, యూపీ, ఢిల్లీ మే బీజేపీ, ఢిల్లీ మే బీజేపీ, యూపీ మే బీజేపీ, డబుల్ ఇండియన్ గవర్నమెంట్ ఉన్న యూపీలో భూత వైద్యాన్ని నేర్పిస్తూ 6 నెలల కోర్సు తెచ్చిన ఘనతనండి మీ బీజేపీ పార్టీ. ఇగో భూత వైద్య బిహెచ్యూ స్టార్ట్స్ 6 మంత్స్ కోర్స్ ఇన్ పారామెడికల్ సైన్స్ అండర్, ఇది మీ చరిత్ర. అంటే ఏదో పచ్చకళ్ళద్దాలు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు ఈ భూత వైద్య కోర్సును స్టార్ట్ చేసిన ఘనత మీది. ఇవాళ మీకు తెలుస్తాయి నిమ్మకాయలు ఏందో మిరపకాయలు ఏందో, ఇవి మీకు తెలుస్తాయి. ఎందుకంటే భూత వైద్య కోర్సు స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే నల్ల పిల్లులు, నిమ్మకాయలు, మిరపకాయలు ఇవన్నీ మీకు తెలుస్తాయి, మాకు తెలివి. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేసి పోరాడి తెలంగాణ సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మంత్రతంత్రాలు, ఈ మత కల్లోలాలు, భూత వైద్య కోర్సులు స్టార్ట్ చేసిన చరిత్ర మీకున్నది, మాకు లేదు. ఈ నల్ల పిల్లులు, చేతబడులు, బాణమతులు ఏకంగా యూనివర్సిటీ కోర్సులు పెట్టిన మీకన్నా దేశంలో ఈ తాంత్రిక విద్యలు ఇంకా ఎవరికి తెలివై? ఇది ఉద్యమాలతో ఎదిగినటువంటి మాకు ఇటువంటి ఉండే సంజయ్ గారు ఒకసారి తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇవాళ చేతబడి ఎట్లా చేయాలనో తాంత్రిక విద్యలో పెట్టి నేర్పిస్తున్నది మీరైతే, మీరే ఇవాళ ఆ ఆరోపణలు మామూలు చేయడం ఎట్లుందంటే, దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా వచ్చిందట. గట్లా ఉన్నది మీరు చెప్పిన పద్ధతి. బహుశా నాకైతే అనిపిస్తుంది బండి సంజయ్ గారు ఈ కోర్సులు చేస్తే మంచిగుంటుందేమో, పోయి ఒక 6 నెలలు కోర్సు చేర్చి వస్తే మీకు మంచిగా సూట్ అవుతుందని అయితే నాకు అనిపిస్తా ఉంది. ఇది మంచిది కాదు. ఇట్లా మీరు ఏది వాటి అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దట్ ఇండికేట్స్ యువర్ ఫ్రస్ట్రేషన్. మీరు ఓటమి అంచున ఉన్నారు కనుకనే ఇవో ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. మీరు ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుకనే మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. 8 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా, సిలిండర్ ధర బాగా సోల్వ్ చేసినాం మాకు ఓటేయండి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినాం మాకు ఓటేయండి, నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఉసురు పోసుకున్నాం, దేశంలో వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు మేమే బాధ్యులం, క్షమాపణ చెప్పింది మా ప్రధానమంత్రి, కనుక మాకు ఓటేయండి చెప్పండి పోయి. బేటీ బచావ్ బేటీ పడావ్ అని అందమైన నినాదం ఇచ్చినాం తప్ప మా హయాంలో అత్యాచారాలు బాగా పెరిగినాయి కనుక మాకు ఓటేయండి పోయి చెప్పుకోండి ప్రజలకు. ఏంటి మీరు చెప్పింది? ఎలా గౌరవనీయులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు వారు కూడా తమ స్థాయిని మర్చిపోయి ఇలా దిగజారులు రాజకీయాలు చేస్తా ఉన్నారు. రూపాయి విలువ దిగజారుస్తుంది, రాజకీయంగా కూడా దిగజారు ప్రవర్తించబట్టింది. ఇది ఎక్కడ నీతి అని నాకు అర్థం కాదు. పోయినసారి వచ్చినప్పుడే మీరు 4 గడుచుకున్నారు, ఆయుష్మాన్ భారత్ లో చేరలేదన్నారు, ఆధారాలతో సహా బయటపెట్టి 4 గడుచుకున్నారు, కాళేశ్వరంతో ఒకే ఎకరం పారలేదన్నారు, ఆధారాలతో సహా బయటపెడితే 4 గడుచుకున్నారు, మళ్ళా ఇప్పుడు అవి ఆరోపణలు. ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఏది అంటే ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే, మీ దగ్గర పలుపు లేదు, మీరు ప్రజలకు కన్విన్స్ చేసుకునేటువంటి మెటీరియల్ సరుకు మీ దగ్గర లేదు, అందుకే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇలా తాంత్రిక విద్యలు ఉన్నాయని ఆవిడ కూడా మాట్లాడారు. మా దగ్గర తాంత్రిక విద్యలు లేవు, లోక్తాంత్రిక మాత్రమే ఉంది మా దగ్గర. మా దగ్గర లోక్తాంత్రిక విద్య మాత్రమే ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, అమ్మ నిర్మలా సీతారామన్ గారు మా రాష్ట్రంలో చేపట్టిన పథకాలు అద్భుతమని మీ కేంద్ర ప్రభుత్వమే వాటిని ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం అమలు చేస్తున్నారు కదా, మీ నోటితోనే మమ్మల్ని పొగిడింది కదా, మీ కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని అభినందించి దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తున్నారు కదా, ఒక్క పథకమా? ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి మిషన్ భగీరథకు మీరే ఇది చాలా బాగుందని దేశం మొత్తం చేస్తామని చెప్పి హర్ ఘర్ కో జల్ పథకాన్ని ప్రారంభించింది మీరే కదా.
ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే ఇది చాలా మంచి పథకం అని గతంలో కేంద్ర మంత్రులు మాకు అవార్డులు ఇచ్చి అప్రిషియేట్ చేసి దేశం మొత్తం దీన్ని అమలు చేస్తామని అమృత్ సరోవర్ పేరిట దేశం మొత్తం మీరు దీన్ని అమలు చేస్తున్నారు కదా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం రైతుకు నేరుగా నగదు బదిలీ చేసే పథకం ప్రపంచంలోనే మొట్టమొదటి తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది చాలా బాగుంది, దీని మంచి పథకం అని మీరే అభినందించి దేశం మొత్తం పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకాన్ని తెచ్చింది మీరే కదా. అదే విధంగా మనుషులకు అత్యవసర పరిస్థితుల్లో ఎట్లయితే 108 వాహనాలు వస్తున్నాయో అదే పద్ధతుల్లో మూగ జీవాలను కూడా కాపాడాలని దేశంలో మొట్టమొదటిసారి ఆలోచించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1962 పథకాన్ని ప్రారంభిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు అరే ఇది అద్భుతం అని మనసారా అభినందించి తన కళ్ళతో దాన్ని చూసి రాష్ట్రం నుంచి వివరాలు అడిగి ఇవాళ దేశం మొత్తం మీరు 1962 ప్రారంభిస్తున్నారే, మరి ఇది మంచిగా లేదా? అంటే మా పథకాలు కాపీ కొడతారు, మా పథకాలు అద్భుతం అంటారు, మాకు అవార్డులు ఇస్తారు, మళ్ళీ తెలంగాణలో ఏం పని అయితే లేదు అంటారు. తెలంగాణ మొత్తం ఆగమైపోయిందని మాట్లాడతారు, తెలంగాణలో తాంత్రికం ఉంది అంటారు. ఇవన్నీ ఇవన్నీ తాంత్రికం అయింది. 1962 రైతు బంధులు, మిషన్ కాకతీయలు, మిషన్ భగీరథలు, కళ్యాణ లక్ష్ములు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇవన్నీ తాంత్రికం లెక్క కనబడుతున్నాయా మీకు? మరి మేము తాంత్రికం అయితే మరి ఎందుకు కాపీ కొట్టిండు మా పథకాలని? మా పథకాలకు ఎందుకు అవార్డులు ఇచ్చిండు? ఎందుకు అద్భుతంగా ఉన్నాయని ర్యాంకింగ్లు ఇస్తున్నారు మీరు? సో ఇప్పటికైనా తెలుసుకోండి, మాది తాంత్రికం కాదు, మాది లోక్తాంత్రికం. వాడ నీళ్లు నిధులు నియామకాల్లో విఫలం, అసలు ఈ మాట అనే నైతిక హక్కు బీజేపీకి ఉందా? ఇలా పండిన పంటే సాక్ష్యం కదా. ఇలా పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి చెరువులు బాగా చేసుకొని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది. తెలంగాణలో కూలీలు దొరకక నాట్లేయడానికి, సంచులు నింపడానికి, లారీలు ఎక్కించడానికి పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి ఇలా తెలంగాణలో ఏర్పడ్డదంటే ఇది మరి ఈ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి ఒక చిహ్నం. అరే మీరే కదా మేము పంట కొనలేము, అరే ఇంత పంట ఎక్కడికెళ్ళి పండింది, క్యా చమత్కార కరే తుమ్లోగా, కైసా ఆయా ఇతనా ప్యాడీ ఎక్దమ్ ఐసా ఇతనా బడిగే అని మాట్లాడింది మీరే కదా. పంట కొనమని చేతులు ఎత్తే అంత పంట పండిందే. దేశంలో నంబర్ వన్ గా ఉన్న పంజాబ్ తో పోటీ పడి అలా వరి ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే సాగునీటి రంగంలో సాధించిన అద్భుత విజయాలు. ఇవాళ నియామకాల గురించి మీరు కూడా మాట్లాడతారా? ఉన్న ఉద్యోగాలు కొట్టిన బీజేపీ నియామకాల గురించి మాట్లాడతారా? ఎన్నికలు కూడా కొట్టిన మీరు 3 లక్షల ఉద్యోగాలు ఇలా రైల్వేలో ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం నింపలే మీరు ఇప్పటిదాకా. పార్లమెంట్ లో స్వయంగా కేంద్ర మంత్రిగా చెప్పినారు, ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది. మీ 8 ఏళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు నింపిందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము 8 ఏళ్ల టీఆర్ఎస్ హయాంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నింపామో మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఇవాళ పోయిన సంవత్సరం 152,000 ఉద్యోగాలకు గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం నింపడానికి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపట్టింది. ఈ సంవత్సరం ఈ 5 ఏళ్లలో మరో 91,000 ఉద్యోగాలు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు, ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. మరి మీరేం చేసింది? మీరు కూడా నిరుద్యోగ యువత గురించి, దేశంలోని విద్యార్థుల గురించి మీరా మాట్లాడే? నీళ్లు నిధులు నియామకాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడుతున్నారు. అమ్మా మీరు ఈ రకంగా ఆరోపణలు చేసి తెలంగాణ ప్రజల మనసు గెలవలేరు. నిజంగా ఈ రాష్ట్రానికి ఓ బుల్లెట్ ట్రైన్ తీసుకురండి. ఈ రాష్ట్రానికి నీతి ఆయోగ్ చెప్పినట్టు మిషన్ కాకతీయకో మిషన్ భగీరథకో నిధులు ఇవ్వండి. 15వ ఆర్థిక సంఘం చెప్పినట్టు స్టేట్ స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ కింద మా 5,362 కోట్లు ఇవ్వండి. మా జిఎస్టీ బకాయిలు చెల్లించండి. ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన డబ్బులు గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. ఆ డబ్బులు ఇచ్చి మాట్లాడి మనసు గెలవండి. అంటే మీరు ప్రజలకు ఏం చెప్పాలనో అర్థం కాక మీరు సాధించిన విజయాలు లేవు. ఏం సాధించింది? రూపాయి విలువ దిగజారిపోయింది, ఇవాళ ద్రవ్యోల్బణం పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని నంటుతున్నాయి, పేద మధ్యతరగతి ప్రజలు ఆగమైపోతా ఉన్నారు. ఇంకా వారు మాట్లాడతారు ఉట్టికెగరనమ్మ అన్నట,
ఉట్టిగెదరి నమ్మ దేశం మొత్తం పోద్దా అన్నటువంటి భాష వారు మాట్లాడేది. ఇది చాలా బాధకరం, నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అవును, మేము ఉట్టికెగిరినం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరిట తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు దేశం మొత్తం కూడా అమలు చేస్తామనే పేరిట కేసీఆర్ గారు బయలుదేరింది. మా పథకాలు బాగున్నాయంటే మీరు కాపీ కొట్టింది కదా, మిషన్ కాకతీయను కొట్టిరి, మిషన్ భగీరథను కొట్టిరి, రైతు బంధును కాపీ కొట్టిరి, 196 కొట్టిరి, ఇంకా చాలునే లెక్క తీయాలి సార్ చెప్తాం అన్ని తీసి, ఇవన్నీ మీరు కాపీ కొట్టిరి. మళ్ళీ ఇంక మమ్మల్ని పైకెళ్ళి ఉత్తికెళ్ళినమ్మ స్వర్గానికి వెళ్ళినట్టున్నది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తీరు అని మాట్లాడుతుంది. మరి ఎందుకు మా పథకాలన్నీ తీసుకున్నారు మీరు? అయ్యా, మీ పరిస్థితి బాగాలేదు. మీ వందే భారత్ ఎక్స్ప్రెస్ లు బర్రెలాడడం బట్టి తుక్కుతుక్ అయిపోతున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు బర్రెలు తగిలితే ట్రైన్లే తుక్కుతుక్ అవుతున్నాయి, అవు అది మీ పరిస్థితి. ఇలా వందే భారత్ లాగా ఈ డొక్కు మాటలు బంద్ చేయండి. కరెక్ట్ చెప్పండి ఏం చేసిండ్రో, కరెక్ట్ మాటలు మాట్లాడి కానీ డొక్కు మాటలు మాట్లాడు మానుకుంటే మంచిదని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నా. బట్ ఏది ఏమైనా మేము ఖచ్చితంగా, ఇది కొత్త కూడా కాదు మాకు, టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏమన్నారు, మగల పుట్టింది పబ్బల పోతుంది అన్నారు, ఒకళ్ళు పాల పొంగు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఇది తెలుగుదేశం పార్టీ పెట్టించింది, చంద్రబాబు నాయుడు పెట్టించింది పార్టీని, ఇది తెలుగుదేశం బి టీమ్ అని ఒకరు, తెలుగుదేశం ఏజెంట్ కేసీఆర్ అని ఒకరు. ఓ ఇసంటి అన్ని కొత్త కాదు మాకు, చాలా చూసినాం. ఇక అన్నోళ్ళ ఏమైందో, టీఆర్ఎస్ ఏమైందో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడిన మాటలే మాట్లాడింది, ఇది పాలకం కానీ నీటిపూడు కానీ ఒక రకమైన ఆరోపణలు కాదు, ఎన్నో ఆరోపణలు చేసిండ్రు. వాళ్ళ నోళ్ళు ఖరాబ్ అయిపోయినాయి, ప్రజలు వాళ్ళను తిరస్కరించిండ్రు. అంతిమంగా ఒక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇవాళ స్వచ్ఛంగా పోరాడినటువంటి టీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించిండ్రు, తెలంగాణ సాధించుకున్నాం, దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ మనం చక్కగా తీసుకుపోగలిగినాం.